జిల్లా భీమవరం నియోజకవర్గంలో వైసీపీ నుండి జనసేన పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. యనమదూరు గ్రామంలో జనసేన బీజేపీ టీడీపీ ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావు తదితరులు హాజరయ్యారు. కూటమి నేతల సమక్షంలో గ్రామానికి చెందిన 75 మంది వైసీపీ నాయకులు, వివిధ సంఘాలకు చెందిన వారు జనసేన పార్టీలో చేరారు. న్యాయంగా ధర్మంగా పనిచేశాం. మరి ఎన్ని ప్రభుత్వం అధికారులు వస్తే మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేద్దాం. మరి మనం చేసిన అభివృద్ధిలో ఒక వంతు కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేయలా. ఎక్కడ గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు వేయలా, ఒక డ్రైన్ కట్ల ఏమి అభివృద్ధి చేయలా. అటువంటి ప్రభుత్వాన్ని ప్రార్థించవలసిన పరిస్థితి మనకుంది. ముఖ్యంగా రైతులకు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక దుక్కువాన వస్తే మురుగునీరు వెళ్ళే పరిస్థితి లేదు, డ్రైన్స్ తవ్వటం లేదు, కనీసం గొరపటెక్ కూడా తీయట్లేదు. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా కాదా మీరే ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం